గత 5 ఏళ్లలో తెలంగాణలో గణనీయమైన వృద్ధి నమోదైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2017 నుంచి 2023 వరకు తెలంగాణలో 28.52% తలసరి వృద్ధి రేటు నమోదైందని వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ ప్రగతికి ఈ గణాంకాలే సాక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ అప్పుల పాలైందని, దివాలా తీసిందని ఎన్నెన్నో అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ. అవన్నీ శుద్ధ తప్పులని ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాధించిన ప్రగతిని పలు సర్వేలు కళ్లకు కడుతున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాలు కూడా గత 10 ఏళ్లలో తెలంగాణ ఎంత అభివృద్ధి సాధించిందో కుండబద్దలు కొట్టాయి. గత 5 ఏళ్లలో తెలంగాణలో గణనీయమైన వృద్ధి నమోదైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తెలిపారు. 2017-18 నుంచి 2022-23 వరకు తెలంగాణలో 28.52% తలసరి వృద్ధి రేటు నమోదైందని వెల్లడించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ ప్రగతికి ఈ గణాంకాలే సాక్ష్యమన్నారు. ఈ వృద్ధి రేటు కేసీఆర్ విజన్ వల్లే సాధ్యమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అటు అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. దేశంలో అత్యంత తక్కువగా రుణాలు తీసుకున్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని తేల్చి చెప్పింది. జీఎస్డీపీలో తెలంగాణ అప్పుల శాతం కేవలం 23.8% మాత్రమేనని కుండబద్దలు కొట్టింది. ఇవి మాత్రమే కాదు, ఇదివరకు వచ్చిన అన్ని సర్వే రిపోర్టులు, పలు అంతర్జాతీయ సంస్థల విశ్లేషణలు కూడా తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రపంచానికి చాటి చెప్పాయి. కేసీఆర్ విజన్తో తెలంగాణ గత 10 ఏళ్లలో అద్భుతంగా ముందుకు పురోగమించిందని తెలిపాయి. వాస్తవాలు ఇలా ఉంటే కాంగ్రెస్ మాత్రం విషప్రచారం చేస్తోంది. శ్వేతపత్రాల పేరుతో నిజాలకు మసిపూసే కుట్రలకు తెగబడుతోంది. హస్తం పార్టీ ఎన్ని డ్రామాలు చేసినా దాచేస్తే దాగదు సత్యం.